సిఐఏ, అమెరికా గూఢచార సంస్థ సిఐఏ గూఢచారులు ఇబ్బడిగా చాలా ఈ చాలా మంది మిస్ అవుతున్నారు, పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని కొన్ని ప్లేసెస్ లో చనిపోతూ ఉన్నారు, చాలా ఫాస్ట్ గా జరుగుతోంది ఇది అని చెప్తున్నారు. అండ్ పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, అదేవిధంగా చైనాకి సంబంధించిన సిఐఏ ఆపరేటివ్స్ ఎక్కువగా దొరికిపోతున్న సంఘటనలు ఉన్నాయని అంతర్జాతీయ మాధ్యమాలు వార్తా కథనాలు రాస్తున్నాయి. ఇది దేనికి సంకేతం అంటే సిఐఏని అసలు ప్రపంచంలోనే నిఘా సంస్థల్లో నంబర్ వన్ గా సిఐఏ అని చెప్తూ ఉంటారు. అట్లాంటి సిఐఏ ఈరోజు ఇబ్బందులు పడుతోందా? కరెక్ట్, నిజంగా ఆ రిపోర్ట్స్ చాలా చాలా దుఃఖం ఇస్తాయి మనకు. ఎందుకంటే అమెరికా యొక్క కెపాసిటీ అంతా కూడాను వాళ్ళ స్పై నెట్వర్క్ వల్లనే నిజంగా వాళ్ళు చేయగలరు. ఏ దేశంలో అయినా వాళ్ళు వాళ్ళ ప్రామినెన్స్ కానీ డామినెన్స్ కానీ వాళ్ళు కనుక చూపించాలంటే కనుక అక్కడ వాళ్ళు ఉన్నటువంటి స్పై నెట్వర్కే వాళ్ళకి సాయం చేసేది. భారతదేశంలో కూడా మన మంత్రులు చాలా మంది సిఐఏ ఏజెంట్స్ గా ఉన్నారని చెప్పి ఇది వరకు మనకు కథనాలు చూసాం మనము. కేజీబీ సిఐఏ ఇద్దరు ఉండింది అని మనం విన్నాం మనము. ఇన్ఫాక్ట్ మొరార్జీ దేశాయి సిఐఏ ఏజెంట్ అని చెప్పి కొన్ని కొంతమంది రాశారు, అలాగే ఇందిరాగాంధీ క్యాబినెట్ లో కేజీబీ ఏజెంట్స్ ఉన్నారని రాశారు. ఏదేమైనా కానీ మొత్తానికి ప్రతి దేశంలో కూడాను వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి స్పై నెట్వర్క్ ఏదైతే ఉన్నదో అది కాంప్రమైజ్ అవ్వడం మొదలుపెట్టి ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఎందుకంటే అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ లో లీకేజెస్ అవుతున్నాయి. ఇక్కడ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ లో వాళ్ళ నమ్మకమైనటువంటి వాళ్ళు, నమ్మకస్తులైనటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క ఆనవాళ్లను లీక్ చేస్తున్నారు. ఇది ఒక డేంజరస్ ట్రెండ్. రెండవది ఏంటంటే టెక్నాలజీ రాగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తోటి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేసినా మీరు ఆ నెట్లోకి వచ్చేస్తారు. దీనిని బాగా ఎఫెక్టివ్గా వాడుకొని చైనా యొక్క తొత్తులైనటువంటి పాకిస్తాను ఇటువంటి దేశాల్లో సిఐఏ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను ఐడెంటిఫై చేసి చంపేయడం లేదా డబుల్ ఏజెంట్స్గా మార్చడం, అంటే మీ రట్టు గుట్టంతా రట్టు అయింది, మీరు మేము చెప్పినట్టు వినకపోతే ఇదో మీ ఫ్యామిలీని చంపేస్తామనో లేదా ఇంకేదో చేస్తామనో బెదిరించి వాళ్ళని లొంగ తీస్తున్నారు. వాళ్ళు డబుల్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. అమెరికాకు సిఐఏగా పనిచేస్తూ కౌంటర్ ఇంటెలిజెన్స్గా మళ్ళీ ఆ దేశాలకు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇవ్వడం అనేది చేస్తున్నారు. ఇది ఎస్పెషలీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఈ మూడు దేశాల్లో సిఐఏ ఆపరేటివ్స్ సిగ్నిఫికెంట్గా కోల్పోయాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదొక దౌర్భాగ్యమైన పరిణామం అమెరికాకు. అంటే అమెరికన్ పవర్ తగ్గుతోంది అనడంలో ఇది ఒక సిగ్నిఫికెంట్ సైన్. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయి వెళ్ళడం ఒక సైన్ అయితే వాళ్ళ సిఐఏ ఆపరేటివ్ దొరికిపోవడం కూడా ఇంకో సిగ్నిఫికెంట్ అంశంగా మనం భావించాలి.